లోకల్ హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రేక్షకులు అడిగిన సమస్యలకు పరిష్కారం చెప్పడానికి మాతో పాటు సంతాన సాఫల్య వైద్య నిపుణురాలు డాక్టర్ జి శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడడం నమస్తే మేడం. నమస్తే అండి. దాదాపుగా ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే ఇన్ఫర్టిలిటీ సమస్య చాలా మందిలో పెరిగిపోతుంది. అవునండి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరగడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది? అంటే మనం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సంతానలేమ సమస్య అనేది చాలా ఎక్కువగానే చూస్తున్నామండి. మెయిన్గా ఏంటంటే చాలా వరకు మ్యారేజెస్ లేట్గా చేసుకోవటం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆడపిల్లలు కానీ ఏంటంటే కెరియర్ అని, జాబ్ అని, స్టడీస్ అని లేట్గా చేసుకుంటున్నారు. రెండోది అదే కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా వచ్చాయి మనకి. ఏంటంటే మగవారిలో స్మోకింగ్, ఆల్కహాల్, పొల్యూషన్, మనం తీసుకునే ఫుడ్, ఇదంతా లైక్ అన్హెల్దీ హ్యాబిట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. రెండోది లేడీస్లో కూడా మనము ఒబిసిటీ ఎక్కువ చూస్తున్నాం, పీసీఓ ప్రాబ్లం అనేది, ఫైబ్రాయిడ్స్ అనేవి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ చూస్తున్నాం. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే సంతానలేమి అనేది రాను రాను ఎక్కువగా చూస్తూ ఉన్నాం అన్నమాట. మనకి సత్తా గారు అడిగారు, తన మ్యారేజ్ అయిపోయి 4 ఇయర్స్ అయిపోయిందంట. అంటే ఇంకా పిల్లలు లేరని చెప్పి హాస్పిటల్కి వెళ్తే అప్పుడు తనకి గర్భాశయంలో వాటర్ బబుల్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్ చెప్పారంట. దీనికోసం ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరమవుతుంది, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయా ఫ్యూచర్లో అని చెప్పి తను అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ బబుల్స్ అని తను చెప్పిన ప్రాబ్లం ఏంటంటే అండి, యాక్చువల్లీ మెడికల్ టెర్మినాలజీలో పీసీఓ అంటారండి, అంటే పాలిసిస్టిక్ ఓవరీస్. ఇందులో ఏమవుతుందంటే గర్భసంచిలో ఏం లోపం ఉండదు, కానీ ఏంటంటే గర్భసంచి పక్కన ఉన్న అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటము, మగవారిలో ఉండే హార్మోన్స్ లేడీస్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటము, ఇలాంటి వల్ల లేడీస్లో మీసాలు, గడ్డాలు రావటము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావటము, ఓవ్యులేషన్స్ కరెక్ట్గా ఉండకపోవటం, అంటే ఎగ్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా ఉండకపోవటం వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం కష్టంగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మెయిన్గా లైఫ్ స్టైల్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుందండి. ఒకవేళ వీళ్ళు లావుగా ఉంటే బరువు తగ్గటం అనేది, లేదా ఇంకా ఎక్సర్సైజ్ చేయటము, ఏజ్ పరంగా ఇంకేమైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక పీసీఓ చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చండి. అంటే దీనికి ముందుగా ఎలా గుర్తించవచ్చు పీసీఓ సమస్య? మెయిన్గా మనము పీసీఓ ప్రాబ్లమ్ యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో మనం చిన్నపిల్లల నుంచే చూస్తున్నామండి. అంటే ఎప్పుడైతే పీరియడ్స్ స్టార్ట్ అవుతుంది, మెనార్కీ అంటారు దాన్ని, పీరియడ్స్ స్టార్ట్ అవుతుంది అంటే 12 ఏళ్ళ వయసు నుంచి పీరియడ్స్ ఆగిపోయేంత వరకు ఈ పీసీఓ ప్రాబ్లం వాళ్ళ లైఫ్ లాంగ్ ప్రాబ్లం చేస్తూనే ఉంటుంది. సో యాక్చువల్లీ చిన్నతనంలో పీసీఓ ప్రాబ్లం గుర్తించడం వల్ల ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ని మనము అవాయిడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే చిన్నపిల్లల్లో మనము పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, లేదా వాళ్ళు లావుగా ఉన్నారు, ఇలాంటివి కనుక మనం ముందే గుర్తించగలిగితే అల్ట్రాసౌండ్ అనే చిన్న టెస్ట్, స్కానింగ్ అంటారు, దాంట్లో మనకి పీసీఓ ప్రాబ్లం ఉంటే ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. దానివల్ల కొంచెం డాక్టర్స్ సలహా తీసుకొని లావు తగ్గి కొంచెం ఎక్సర్సైజ్ చేయటము ఇలాంటివి చేసుకుంటే మనకి అది కంట్రోల్లో ఉంచుకునే అవకాశాలు బాగుంటుంది. అనిత గారు అడిగారు, తనకి యూటరస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారంట, దానివల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని చెప్పి అడిగారు. అవునండి. ఇప్పుడు ఏమిటంటే ఫైబ్రాయిడ్స్ అనేవి యూట్రస్లో గర్భసంచిలో ఏర్పడ్డ గడ్డల్ని ఫైబ్రాయిడ్స్ అంటారనమాట. ఇవి యాక్చువల్లీ క్యాన్సర్గా మారే అవకాశాలు చాలా తక్కువ, కానీ దీనివల్ల సంతానలేమి సమస్య మనం ఎక్కువగానే చూస్తూ ఉంటాం. అయితే ఏంటంటే చాలామందికి ఫైబ్రాయిడ్స్ యూట్రస్లో కనబడుతూ ఉంటాయి, కానీ దానివల్ల నిజంగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం దానివల్ల వస్తుందా, ఇంకా వేరే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఫస్ట్ వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ చాలా ఎక్కువగా ఉండి, లేదా పెద్ద సైజులో ఉండి ఎండోమెట్రియల్ క్యావిటీని డిస్టర్బ్ చేస్తున్నాయి అంటే అది డెఫినెట్లీ సంతానం లేకపోవటానికి మనకు కారణం అవుతూ ఉంటుంది. అయితే ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నప్పుడు, లేదా చిన్న అమ్మాయి కూడా చిన్న ఏజ్ ఉన్నప్పుడు దాన్ని కొంత మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ఫైబ్రాయిడ్స్ తగ్గేటందుకు మెడిసిన్స్ తీసుకోవచ్చు అండి. కానీ చాలా పెద్ద సైజ్ ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ పనిచేయదు. ఇలాంటి వారికి సర్జరీ ద్వారా ఫైబ్రాయిడ్స్ తీసేసి యూట్రైన్ క్యావిటీని నార్మల్గా రిస్టోర్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడు ఏదైతే ఎంబ్రియో ఫామ్ అవుతుందో అది యూట్రస్లో ఇంప్లాంట్ అయ్యే అవకాశాలు మంచిగా ఉంటాయి. సో అది మనం సర్జికల్ ట్రీట్మెంట్ అనేది లాస్ట్ రిసార్ట్, బట్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ మెడిసిన్స్ తోటి అది ఫైబ్రాయిడ్ తగ్గకపోతే అప్పుడు మనం సర్జరీకి రిసార్ట్ అవ్వచ్చు. అలా అంజలి గారు అడిగారు, తనకి మ్యారేజ్ అయిపోయి 1 ఇయర్ అయిపోయింది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ క్యూబ్లో ఉంది అని చెప్పి అబార్షన్ చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా సేమ్ మళ్ళీ అలాగే వచ్చే సమస్య ఏమైనా ఏర్పడుతుందా అనేది తన క్వశ్చన్ అనమాట. అదే ఈ మధ్యకాలంలో మనము ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావటము చాలా ఎక్కువగా వింటున్నామండి. ఇదేంటంటే ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఈ బేబీ ఏదైతే ఫామ్ అవుతుందో అది యూట్రస్లో కాకుండా ట్యూబ్లో అతుక్కుంటుంది అనమాట. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటూ ఉంటారు. ఇది మెయిన్గా ఏంటంటే లేట్ మ్యారేజెస్, ఇన్ఫెక్షన్స్,
ఇన్ఫెక్షన్స్కి కారణం ఏంటంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండటం. ఇప్పుడు యూజువల్గా మ్యారేజ్కి ముందే పార్ట్నర్స్ ఉండటము, లేదా మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ ద్వారా కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ట్యూబ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంబ్రియో అనేది యూట్రస్లో కాకుండా ట్యూబ్లో ఇంప్లాంట్ అవుతుంది. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇలా రావటం వల్ల అది మనము ట్యూబ్ రప్చర్ అవ్వకముందే కనుక గుర్తించగలిగితే దీన్ని మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా అది అబ్జార్బ్ అయ్యేటట్టుగా చేయొచ్చు. కానీ ట్యూబ్ రప్చర్ అయిన తర్వాత కనుక అంటే పేషెంట్ పెయిన్తో ప్రెజెంట్ అవుతూ ఉంటుంది, అలాంటి టైంలో గుర్తిస్తే కనుక దీనికి సర్జికల్ ద్వారానే ఆ ట్యూబ్ తీసేయాల్సి వస్తుంది. అయితే ట్యూబ్ తీసేయటం ద్వారా కొంతవరకు మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. కానీ మనం ఏంటంటే ఇంకొక ట్యూబ్, అంటే మామూలుగా యూట్రస్కి ఫెల్లోపియన్ ట్యూబ్స్ రెండు ఉంటాయి, రెండు ఫెల్లోపియన్ ట్యూబ్స్లో ఒక ట్యూబ్ ఇంకో ట్యూబ్ బాగుంటుంది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగుంటాయి. కానీ ఒక్క ట్యూబ్ ఒకటే కాకుండా ఇంకా మిగిలినవి కూడా మనం ఎప్పుడైనా కూడా ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు. ప్రెగ్నెన్సీ రాకపోవటానికి మనం అన్నీ చూసుకోవాలి, అంటే యూట్రస్ బాగుందా లేదా, ట్యూబ్స్ బాగున్నాయా లేవా, ఎగ్ డెవలప్మెంట్ ఓవరీస్ మంచిగా పనిచేస్తున్నాయా లేవా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, హస్బెండ్ సెమెన్ కౌంట్స్ ఇవన్నీ బాగున్నాయా లేవా, ఇవన్నీ మనం ఫస్ట్ చూసుకున్న తర్వాతనే ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్తూ ఉంటాం అనమాట. సో ఎక్టోపిక్ వచ్చినంత మాత్రాన నిరాశపడాల్సిన అవసరం ఏం లేదు, మిగిలినవన్నీ బాగున్నాయా లేవా ఒకసారి చూసుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్తే మళ్ళీ తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది నుంచి క్వశ్చన్ వచ్చింది, థైరాయిడ్తో ఇబ్బంది పడే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయా అనేది వాళ్ళ క్వశ్చన్. నిజమేనా థైరాయిడ్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది? అంటే థైరాయిడ్ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కొంత కారణం ఉంటుంది, బట్ ఏంటంటే థైరాయిడ్ అనేది ఈజీగా ట్రీట్ చేయగలిగే డిసీజ్. హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఈ రెండు డిసీజెస్ మనం మెడిసిన్స్ ద్వారా ఈజీగా ట్రీట్ చేయగలం. సో హైపోథైరాయిడిజం కనుక కంట్రోల్లో ఉంటే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా T3, T4, TSH లెవెల్స్ చెక్ చేసుకుంటూ థైరాయిడ్ డోసేజ్ మనం చూసుకుంటూ మేనేజ్ చేసుకొని థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్గా ఉంచుకుంటే సంతానాలేమి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారో పిల్లలు లేకుండా, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు రావాల్సి ఉంటుందా చెకప్ కోసము? నిజంగా ఇద్దరు వస్తున్నారా? ఖచ్చితంగా. యాక్చువల్లీ చాలా వరకు మనం హస్బెండ్స్ని చూస్తుంటే వాళ్ళు ఎంతసేపు పిల్లల్ని కనటం అనేది లేడీస్ ఆడవాళ్ళ బాధ్యత మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రెగ్నెన్సీ రాకపోవటానికి మగవాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఆడవాళ్ళు ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో మగవాళ్ళది ఇన్వెస్టిగేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే నేను నా దగ్గర హాస్పిటల్స్కి వచ్చే పేషెంట్స్కి ఖచ్చితంగా హస్బెండ్ తప్పకుండా రావాలి అని చెప్తూ ఉంటాను. సో హస్బెండ్ ఏంటంటే ఇప్పుడు మనము ఇన్ఫర్టిలిటీ చూసామనుకోండి, ఒక 100 కపుల్స్ తీసుకున్నాం అనుకోండి, 40% హస్బెండ్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంటారు ఇన్ఫర్టిలిటీకి, 40% వైఫ్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంటారు, ఒక 15-20% అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంటుంది. అంటే దానికి ఇతరత్ర ఏ కారణాలు ఉండవు. అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరిలోని ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు కూడా ఏది ప్రాబ్లం ఉండదు, అప్పుడు కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. ఇదేంటంటే ప్రస్తుతం సైంటిఫిక్గా మనం దాన్ని ఆ 15-20% పీపుల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం వీళ్ళకి ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదని. కానీ వాళ్ళది వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక విధమైన ట్రీట్మెంట్స్ చేస్తుంటే వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు హాస్పిటల్కి వచ్చి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ఎవరిది ప్రాబ్లం ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇద్దరిలోనూ చూస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్. కొంత మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే కౌంట్ సరిగా లేకపోవటం లేదా మోటిలిటీ సరిగా లేకపోవటం, కొంత మళ్ళీ వైఫ్లోనూ కొంత ప్రాబ్లం ఉంటుంది. సో ఇద్దరికీ ప్రాబ్లం ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ రావటం డిలే అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇద్దరూ వస్తేనే మనం ట్రీట్మెంట్ తొందరగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా న్యాచురల్గా వాళ్ళకి సంతానం కలిగే అవకాశం లేదు అనుకున్నప్పుడు ఇంకా ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళ పిల్లల కోసం ఇంకా ఎలా ట్రై చేయొచ్చు? యాక్చువల్లీ ఇప్పుడు ఐవీఎఫ్ ప్రక్రియ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ మెథడ్ అనేది ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నామండి. అయితే ఇది చాలా ఇంతకుముందు కాలంలో కంటే ఇప్పుడు చాలా సక్సెస్ రేట్స్ అనేవి చాలా బాగుంటుంది. అంటే కొంత కాస్ట్లీ ప్రొసీజర్ అయినా కూడా ఇంతకుముందు కంటే చాలా బాగుంటుంది. ఎంతోమంది పిల్లలు లేని వారికి ఇది ఒక పెద్ద వరం లాగా అనుకోండి. ఇప్పుడు ఇంతకుముందు ఒక 30-40 ఇయర్స్ క్రితం కౌంట్స్ సరిగ్గా లేని వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ 1 మిలియన్ కౌంటే ఉంది లేదా 5-10% యాక్టివ్ ఉంది లేదా కౌంట్స్ కంప్లీట్గా జీరో ఉన్నాయి, బట్ టెస్టిస్లో స్పర్మ్స్ ఉన్నాయి కానీ వాటిని రిట్రీవ్ చేసే మెథడ్స్ అప్పట్లో లేకుండే. కానీ ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరికీ ఐవీఎఫ్ ఇక్సీ మెథడ్ అనేది ఒక పెద్ద వరం. సో అది ఇంపాసిబుల్, ఏదైతే ఇంతకుముందు జరగలేదు అని అనుకున్నది ఇప్పుడు మనం చాలా ఈజీగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా చేస్తున్నాం అన్నమాట. సో ఐవీఎఫ్ అనేది అంటే అన్ని రకాల ట్రీట్మెంట్స్, మెడిసిన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నీ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మేము చాలాసార్లు పేషెంట్స్కి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఐవీఎఫ్లో వచ్చే బేబీ హెల్తీగా ఉంటుందా, ఏ రకమైన ప్రాబ్లం లేకుండా ఉంటుందంటారా? మామూలుగానే
ఇప్పటి వరకు ప్రపంచంలో వేలాది మంది, వేలాది ఏంటి లక్షల మంది ఐవీఎఫ్ బేబీస్ పుట్టి ఉన్నారు. వాళ్ళకి ఉన్ను మామూలుగా ఇన్ జనరల్గా పుట్టిన పిల్లలకి ఏవీ తేడా లేదండి. సో అట్లాంటిది ఏదైనా ఉంటే ఈ పాటికి ఎప్పుడో దాని మీద స్టడీస్ అవన్నీ ఎన్నో రీసెర్చెస్ జరిగాయి, స్టడీస్ జరిగాయి. వాళ్ళకి నార్మల్గా పుట్టిన పిల్లలకి ఏమీ తేడా ఉండటం లేదు. అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా బేబీ నార్మల్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి? అంటే ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేంత వరకే కొంత కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుందండి. వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ బేబీకి ఆ బేబీకి అంటే ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన ట్రీట్మెంట్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. ఈ బేబీ నార్మల్గా కన్సీవ్ అయిన బేబీ ప్రెగ్నెన్సీ ఎలా మనం ట్రీట్ చేస్తామో ఈ బేబీస్ కూడా అలాగే ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు హెల్త్ కేర్ ప్రోగ్రామ్. మరి వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరో డాక్టర్ గారితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ జిల్లాలోని వార్తలు మరియు మీ జిల్లాలోని ఉద్యోగాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి.